హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరిస్ మెడి కిచెన్. ఈరోజు మనం చాలా తక్కువ రేట్లో చాలా ఈజీగా న్యాచురల్గా హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకుందామండి. మనం దీన్ని న్యాచురల్గా తయారు చేస్తున్నాం కాబట్టి ఏ కెమికల్ యూజ్ చేయటం లేదన్నమాట. మీరు ఒక్కసారి చేశారంటే చాలండి, బజార్లో ఉండే డిష్ వాష్ లిక్విడ్ని మర్చిపోతారండి, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ లిక్విడ్. ఈ లిక్విడ్తో మీరు స్టీలు, రాగి, ఇత్తడి, పింగాణి అన్ని పాత్రలు మెరిసేటట్టు చేసుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో 4x4 వస్తువులతో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం నేను 6 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కట్ చేశారనుకోండి, ఉడికించేటప్పుడు మెత్తగా కావనమాట, అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత దీనిలోంచి విత్తనాలు తీసేయండి. పైన తొక్కు, లోపల ఫ్లెష్ని యూజ్ చేస్తామన్నమాట. ఇలా అన్ని నిమ్మకాయలను కట్ చేసి విత్తనాలు తీసేసి ఒక పాత్రలో వేసుకోండి. దీనిలో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. గ్యాస్ పైన పెట్టి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. పైన తొక్కు వచ్చేసి బాగా సాఫ్ట్ కావాలన్నమాట. నిమ్మకాయల్లో ఉండే అన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాటర్లో దిగాలండి. అప్పుడే మనం రాగి పాత్రలని, ఆయిల్ పాత్రలను కానీ ఏది చేసినా కానీ జిడ్డంతా పోయి బాగా మెరిసేలా చేసుకోవచ్చు. మధ్యలో వాటర్ అయిపోయిందని అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికిస్తే నిమ్మకాయ పైన తొక్కు సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఆ పాత్రలో 1 కప్పు నీళ్లు పోసి కొంచెం మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. బాగా మెత్తగా అయిపోయిందండి, బాగా చిక్కగా కూడా ఉంది, అందుకని 1/2 కప్పు వాటర్ పోసి బాగా మిక్స్ చేసి స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. పైన వచ్చిన వేస్ట్ని పడేయండి. మంచి నిమ్మకాయ స్మెల్ వస్తుందండి. పైన వచ్చిన ఈ వేస్ట్ని పడేయండి. ఫిల్టర్ చేసిన తర్వాత బాగా చిక్కగా ఉందండి, 1/4 కప్పు నీళ్లు పోసుకోండి. ఇది ఇప్పుడు గ్యాస్ పైన పెట్టి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు రాక్ సాల్ట్ వేస్తున్నానండి, సైందవల అనేది. దీనిలో ఐడియన్ ఉండదు, న్యాచురల్గా తయారైన సాల్ట్ అన్నమాట. మీరు కావాలంటే 1/2 కప్పు కళ్ళు పైన వేసుకోవచ్చు. మనం నార్మల్గా వంటలు యూజ్ చేస్తాం కదా, ఆ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వెనిగర్ని తీసుకోండి. ఇది ఈజీగా అన్ని కెమిస్ట్ షాప్లో, పచారీ షాప్లో దొరుకుతుందండి. ఇది జిడ్డుని బాగా పోగొట్టి షైనింగ్ వచ్చేట్టు చేస్తుంది. ఇది వచ్చేసి 100 ml తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కలుపుతూ వేడి చేసుకోండి. ఇది మనకు తక్కువ రేట్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. దీంతో పాత్రలు వాష్ చేస్తే మంచి స్మెల్, అంటే నిమ్మకాయ స్మెల్ వస్తుంది అన్నమాట, జిడ్డు బాగా పోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే దీనిలో ఫుడ్ కలర్ ఎల్లో కానీ గ్రీన్ కానీ ఏదైనా కలుపుకోవచ్చండి. మనం షాప్స్లో కొన్నవి కలర్స్ ఉంటాయి కదా, అలా వస్తాయన్నమాట కలర్ వేస్తే. నేనేమి కలర్ యాడ్ చేయటం లేదండి. ఈ విధంగా 15 నిమిషాలు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా గురించి ఇంక చెప్పక్కర్లేదండి, అంతా మురికిని, డస్ట్ని క్లీన్ చేస్తుంది. బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇలా బబుల్స్ వస్తాయండి, బాగా స్పీడ్గా మిక్స్ చేస్తే బబుల్స్ లోపలికి పోతాయి. కొంచెం లోతైన పాత్రలో అయినా వేసుకోండి. మన దగ్గర ఖాళీగా ఉన్న ప్రిల్ బాటిల్ కానీ విమ్ బాటిల్ కానీ తీసుకొని దాంట్లో పోసుకోవచ్చండి. ఈ కొలతలకు నాకు 250 ml బాటిల్స్ 3 వచ్చాయి. 10 రూపాయలకే 1 బాటిల్ వచ్చిందన్నమాట. ఈ విధంగా 3 బాటిల్స్ వచ్చాయండి మనకు, 750 ml అన్నమాట. బయట కొన్నది 500 ml వచ్చేసి 105 రూపాయలు అండి, 750 ml 150 రూపాయలు అవుతుంది. మనం దగ్గర దగ్గర 30 రూపాయలు యూజ్ చేసామండి, 30 రూపాయలకే మనకు 750 ml లిక్విడ్ తయారు చేసుకున్నాం. ఇది ఇప్పుడు పాత్రలు వాష్ చేసి చూపిస్తానండి. ఊరగాయలు ఉండే ఆయిల్ తీసుకొని ప్లేట్కి పోయండి. ఫస్ట్ తడి స్క్రబ్బర్ తీసుకొని దాని మీద ఈ లిక్విడ్ని పోసి రబ్ చేసామనుకోండి, చాలా ఈజీగా పోతుంది అన్నమాట. ఇలా వాటర్తో కడిగామంటే ఆ జిడ్డు అంతా పోతుంది చూడండి, నీట్గా పోయింది. ఇది ఇప్పుడు పడేసి వస్తానండి. మళ్ళీ వాటర్తో కడిగి చూస్తే బాగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఈ లిక్విడ్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి, జిడ్డంతా బాగా పోతుంది, షైనింగ్ వస్తుంది అన్నమాట. ఇదే విధంగా నెయ్యి వేసి కూడా చూపిస్తానండి. కొంచెం లిక్విడ్ వేసుకొని తడి స్క్రబ్బర్తో రుద్దండి. ఈ లిక్విడ్ వచ్చేసి మనం ఇంట్లో కెమికల్స్ లేకుండా తయారు చేసాం కాబట్టి నురుగు రాదండి. మీకు నురుగు వచ్చే ఫీలింగ్ కావాలంటే 2-3 టేబుల్ స్పూన్లు ప్రిల్ కానీ విమ్ కానీ మన బజార్లో కొన్న లిక్విడ్ని వేసి వీటిలో కలుపుకోవచ్చు. నేను కలపడం లేదండి. ఈ లిక్విడ్ని మీరు ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.